పొడమి తల్లిని నమ్ముకొని ఇంటిల్లి పాది రెక్కలు ముక్కలు చేసుకొని పంటలు సాగు చేపడుతున్న ఆ రైతు కుటుంబానికి కష్టం ఎదురైంది. వర్షాధారంపైనే పంటలు సాగు చేస్తున్న ఆ రైతు వచ్చిన దిగుబడితో ఇంటిల్లి పాది జీవనం సాగిస్తున్నారు. వ్యాపారంపైనే జీవనం సాగిస్తున్న ఆ రైతు 5 ఎకరాల పొలంలో ఓ రైల్వే కాంట్రాక్టర్ ట్రాక్ నిర్మాణం కొరకు ఆ రైతు పొలంలో కంకర నింపివేయడంతో 3 సంవత్సరాలుగా పంట సాగు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. తమ భూమిలో కంకర తొలగిస్తే పంట సాగు చేసుకుంటామని అధికారుల చుట్టూ కుటుంబం మొత్తం కాళ్ళరిగేలా తిరిగిన ఫలితం శూన్యం. పట్టించుకునే నాదుడే కరువయ్యాడు. తమ భూమి చుట్టూ ఉన్న మిగతా రైతులు పంటలు సాగు చేస్తుంటే తమ పంటను సాగు చేయలేక కన్నీటి పర్యంతం అవుతున్నారు ఆ కుటుంబం. అనంతపురం జిల్లా హిందూపురంకు చెందిన దేవపుత్రయ్య అనే రైతుకు హిందూపురం మండలం మలుగూరు రైల్వే స్టేషన్ సమీపంలో 5 ఎకరాల వ్యాపార భూమి ఉంది. వర్షాధారంపైనే ప్రతి సంవత్సరం తనకున్న 5 ఎకరాల్లో మొక్కజొన్న వేరుశెనగ పంటలను సాగు చేస్తున్నాడు. నిరుపేద కుటుంబానికి చెందిన దేవపుత్రయ్యకు భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. దేవపుత్రయ్య వృద్ధుడు కావడంతో వ్యాపారం చేసేందుకు ఇంటిల్లిపాది కష్టపడుతున్నారు. అయితే గత 3 సంవత్సరాల క్రితం కర్ణాటక బెంగళూరు యలహంక నుంచి అనంతపురం జిల్లాలోని పెనుగొండ వరకు రైల్వే డబుల్ లైన్ ట్రాక్ నిర్మాణ పనులు మొదలయ్యాయి. ఈ ట్రాక్ కు సంబంధించిన రైల్వే కాంట్రాక్టర్ మలుగూరు రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న దేవపుత్రయ్య అనే రైతుకు చెందిన 5 ఎకరాల భూమిలో రైతు అనుమతి లేకుండా భారీగా కంకర నింపివేశారు. ఈ రైల్వే స్టేషన్ సమీపంలో పనులు పూర్తి చేయకుండా కర్ణాటక యలహంక రైల్వే స్టేషన్ నుంచి ట్రాక్ నిర్మాణ పనులు చేసుకుంటూ వచ్చాడు. ఈ కంకర తొలగించకపోవడంతో గత 3 సంవత్సరాలుగా రైతుకు పంట సాగు చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. చివరకు తాను నిరుపేద అని తమ కుటుంబం జీవనం సాగించేందుకు నష్ట పరిహారం ఇమ్మని అడిగేందుకు రైల్వే కాంట్రాక్టర్ వివరాలు అడిగేందుకు రైల్వే అధికారుల చుట్టూ తిరిగిన తనను పట్టించుకోలేదని, చివరకు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా తనకు న్యాయం జరగలేదని అంటున్నాడు. మరోవైపు ఆ కాంట్రాక్టర్ కంకర తొలగిస్తే ఎప్పుడు పంట సాగు చేస్తాను అని ఆశగా ఎదురు చూస్తున్నాడు ఆ రైతు. మేము హాస్పిటల్లో ఉన్నాము, ఈ దేశంలో మాకు తెలియదు. హాస్పిటల్లో ఉంటే వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా వేసేసినారు. పంట పెట్టే టైంలో ఇత్తనాలు రెడీకి పెట్టుకున్నాం మేము ఏళ్ళని. ఇంట్లో వాళ్ళంతా ఇంకా హాస్పిటల్లో నేను అడ్మిట్ అంటే హాస్పిటల్లో ఉన్నారు అందరూ, ఎవరు ఇటాకి రాలే. కాబట్టి మన మేం చేసేకి లేకోకుండా వాళ్ళు మా తడగల పొడుగల ఏమిలా ఏ కనీసం భూములతో ఒక మాట కూడా అడుక్కోకుండా వాళ్ళు దీనిగా దౌర్జన్యంగా వేసినారు. ఏమంటే మాకు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, వీటికొస్తే ఈ చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారు, ఇతర చెప్పేదానికి ఎవరు వేసేసినా వెళ్ళిపోయినారు. 5 ఎకరాలు ఇప్పుడేం పంట పెట్టలేదు, ఏమైంది? పంట పెట్టేదానికి ఇదంతా కంకర నుంచి వేసింటే పంట ఎట్లా పెట్టాక అవుతుంది? 3 సంవత్సరాల నుంచి ఇదో గోలు. ఎంతమంది తాకు తిరిగినా ఏం ప్రయోజనం లేకుండా పోయింది. స్పందన పోయి కలెక్టర్కి అర్జీ ఇచ్చుకుంటే కలెక్టర్ ఏం చెప్పినాడు, రైల్వే వాళ్ళకి సంబంధము, రైల్వే వాళ్ళతో పోయి మీరు కన్సల్ట్ కాండి అని కలెక్టర్ చెప్పినాడు. రైల్వే వాళ్ళతో పోతే ధర్మారం పోతే పనికి గుంటకల్కి పోమండ్రి, గుంటకల్కి పోతే బెంగళూరుకు పోమండ్రి, గుంటకల్ బెంగళూరు నుంచి మళ్ళీ హుబ్లీకి పోమండ్రి, ఇట్లా తిరుక్కునేదో సరిపోయింది. మాకే ఒక్కరు సరైన రెస్పాన్స్ ఇవ్వడం లేదు. పంట పెట్టి ఇంక దగ్గరలో ఇంక పంట పెట్టే టైంలోనే ఇట్లా ఈ విధంగా అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి కలిసి ఎంత నష్టపోయిందంటే గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ కూడా వెళ్ళిపోయిండ, ఏం రావు మాకే. ఇన్పుట్ సబ్సిడీ కానీ, తర్వాత పంట నష్టం కానీ, పంట పెట్టే డబ్బులు కానీ ఏటివే కానీ లేవు, అన్నీ లేకుండా అయిపోయిండి అవి. అదే కాకుండా దీని మీద ఆధారపడి జీవిస్తూ ఉండేవాళ్ళు. ఇంక మాకు వేరే ఆధారం ఏముంటుంది? మాకెవరు న్యాయం చేసేవాళ్ళు లేకపోతే మేమేం ఎన్ని తాగల కానీ తిరిగేకైతుంది? తిరిగి తిరిగి సాల్ అయిపోయింది మాకే. గౌరవనీయులైన రైల్వే అధికారులకు వినియించుకోవడం ఏమంటే, గత 4 సంవత్సరాలుగా ఈ యొక్క మా యొక్క సొంత పొలంలో రైల్వే అధికారులు మా యొక్క ప్రమేయం లేకోకుండా మమ్మల్ని సంప్రదించుకోకుండా ఈ యొక్క డబుల్ లైన్ వర్క్ నిమిత్తమై కంకర్ను పూర్తిగా 5 ఎకరాల స్థలంలో కూడాను నింపివేయడం జరిగింది. ఎందును బట్టి అంటే మేము జీవనోపాధి భూమి మీదనే ఆధారపడి వ్యవసాయం చేసుకుని జీవించేవాళ్ళము. అయితే ఈ యొక్క కంకర్ను ఈ రకంగా మా యొక్క అనుమతి లేకుండా వేయడం ద్వారా ఏం జరిగిందంటే మాకు జీవనోపాధి కూడా కోల్పోయి ఉంటున్నాము. ఈ విషయమే అనేక రకాలుగా స్టేషన్లకు అయితేనేమి, అధికారుల దగ్గరికి అయితేనేమి సంప్రదించినప్పటికీ ఎక్కడా మాకైతే న్యాయం జరగలేదు. చివరకు మీ యొక్క సముఖంలో ఈ రకంగా తెలియజేసుకోవడం ఏమంటే, మాకు ఈ యొక్క కంకరడు తొలగించి మాకు నష్టపరిహారం ఇప్పించవలసిందిగా.